నమస్తే సో ఎంతోమంది మంది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు నవగ్రహాలకి హోమ్ రెమెడీస్ మీద వీడియోస్ చేయమని సో తొమ్మిది గ్రహాలకి తొమ్మిది వీడియోలు చేయబోతున్నాను సో మొట్టమొదటిగా సూర్యుడితో మొదలు పెడదాం సో ఈ ప్రతి వీడియోలోనూ సూర్యుడు మేలు చేస్తే ఏ ఏ విభాగాల్లో మనం బాగా రాణించవచ్చు అలాగే సూర్యుడు కనుక కీడు చేస్తుంటే దానికి ఎలా పరిహారాలు చేయాలి సో ఈ రెండు కూడా వివరించి మీకు పరిహారాలు కూడా చివరితో చూపుతాను అయితే వీటన్నిటికీ చక్కగా వర్క్ అవ్వాలంటే మాత్రం మంచి సంకల్పం కావాలి సో మీ జాతకాన్ని బట్టి అలాగే ప్రస్తుత గ్రహస్థితిని బట్టి గోచారం ప్రకారం కూడా సరైన సంకల్పం చేయాల్సి ఉంటుంది సో అది మీ జాతకం మాకు ఇచ్చినట్లయితే మేము చేసి పెడతాం సూర్యుడు లేదంటే సింహం ఈ రెండిట్లో కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఫలితాలు ఉంటాయి సూర్యుడు కనుక చాలా బాగుంటే మంచి అధికారము గౌరవము తేజస్సు పాలనాశక్తి ఇవి సూర్యుడు అంటే ఒక రాజు లాంటి లక్షణాలు ఆయన కలుగజేస్తాడు మనుషులు అంతేకాకుండా విదేశంలో బాగా రాణించాలన్నా మంచి నేను పలుకుబడి ఇట్లాంటివి తెచ్చుకోవాలన్నా అంతేకాకుండా మనకి గవర్నమెంట్ జాబులు కానీ గవర్నమెంట్ ధనం తినే అవకాశం కానీ గవర్నమెంట్ టెండర్లు సో గవర్నమెంట్ ద్వారా ధన సహాయం లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సునాయాసంగా రావాలన్నా సూర్యుని యొక్క దీవెనలు అవసరం ఇక ఆరోగ్యానికి వస్తే మంచి దేహ దారుఢ్యానికి అంటే జిమ్స్ వ్యాయామము యోగా ఇలాంటి వాటిలో రాణించాలన్నా మనకి సూర్యుని యొక్క దీవెనల అవసరం ఇక నెగిటివ్గా చూస్తే సూర్యుని కనుక మనకు బాగోకపోతే ఇట్లా మనం చెప్పుకున్న వాటిలో అవరోధాలు రావటమే కాకుండా కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా కలిగే అవకాశం ఉంది అంటే గవ పై అధికారుల వలన ఇబ్బందులు మన మాట ఎవరు వినకపోవటం అంటే పాలనాశక్తి లేకపోవటం అండ్ ఇమ్యూనిటీ స్టామినా లేకపోవటం తొందరగా అలసిపోవటం జటరాగ్ని లేక అసలు ఏమి తినాలనిపించకపోవటం అజీర్ణము అరుగుదల లేకపోవటం అలాగే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కళ్ళకి కారకుడు సూర్యుడు అలాగే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి మధ్య కొద్దిగా భావ విభేదాలు ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది సూర్యుడు కనుక పాపిగా ఉంటే సో సూర్యుడు శుభుడుగా కొన్నిటికి పాపిగా కొన్ని లగ్నాలకి ఉంటాడు సో అది జాతకం చూస్తే కానీ తెలియదు సో ఇప్పుడు మనం సో ఆయన సూర్యుడు గనక శుభుడిగా ఉన్నాడు ఆయన్ని ఎలా బలపరచాలి అంటే సూర్యుడికి ఒకటో నెంబర్ మనం ఒకటో నెంబర్ బాగా ఉపయోగించుకోవచ్చు సూర్యుడు శుభుడిగా ఉంటే అంతేకాకుండా మనకి గోధుమ అల్వా ఇది సూర్యుడికి చాలా ఇష్టమైంది దీన్ని నైవేద్యంగా ఆదివారం నాడు పెట్టి కొన్ని స్తోత్రాలు చేయడం ద్వారా ఆరేడు రేడు వారాలు కనీసం అలా చేసినట్లయితే మీకు సూర్యుడికి బలం జరుగుతుంది అంతేకాకుండా రూబీ మనం వాడుకోవచ్చు రూబీని కనుక మనం ధరించినట్లయితే సో ఆ విధంగా కూడా మనం సూర్యునికి బలాన్ని చేకూర్చవచ్చు ఇవి స్ట్రెంగ్తన్ చేసేవి సూర్యుడికి ఆదివారం బాగా కలిసి వస్తుంది సూర్యుడు శుభుడిగా ఉన్న వాళ్ళకి ఒక సూర్యుడు కనుక పాపిగా ఉంటే మనం ఇవన్నీ మనకి పనికిరావు సూర్యుడు పాపిగా ఉన్నప్పుడు పరిహారం చేసుకోవాలి సో దానికి దానం చేయవచ్చు శాంతి చేయించుకోవచ్చు అలాగే దిష్టి తీసుకోవచ్చు సో సద్బ్రాహ్మణునికి గోధుమలు గోధుమ రంగు వస్త్రము దక్షిణ సహితంగా ఫల పుష్ప సహితంగా మనం దానం ఇవ్వచ్చు నెలకోసారి చేయొచ్చు చేయవచ్చు అలాగే పురుష గ్రహం కాబట్టి సూర్యుడికి ఎద్దుకి గోధుమలు తిరిపించడం ద్వారా ఇక ఇంట్లోనే మనం దృష్టి తీసుకోవాలనుకుంటే ఆదివారం పూట సింహలగ్నంలో కానీ ఉషోదయ సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కానీ గోధుమ అన్నం ఉండి ఒక పిడికిడి దాని మీద కొంచెం పసుపు కుంకుమ చల్లి దాంతో కొంచెం బెల్లము నెయ్యి కలిపి ఒక పేపర్ ప్లేటు లేదంటే తెల్ల జిల్లుడు ఆకుంటే దాంట్లో పెట్టి ఒక చిన్న స్టూల్ మీద పెట్టి మూడు సార్లు ప్రదక్షిణం చేస్తూ మేము ఇచ్చిన సంకల్పాన్ని సంకల్పం చాలా ముఖ్యం సంకల్పం ఎట్లాంటి సూటిగా మనకి పనిచేస్తుంది ఒక ఉత్తరం రాసినట్టే సో ఆ సంకల్పం మీకు చేసిస్తాము సో మూడు సార్లు ప్రదక్షిణం చేస్తూ ఆ సంకల్పం అనుకుంటూ మూడు సార్లు దిష్టి తీసిన తర్వాత తూర్పు వైపున టెర్రస్ మీద పెడితే పక్షులు తీసుకుంటే లేదంటే కింద పెడితే జంతువులు కుక్కలు కానీ తీసుకుంటాయి సో ఈ విధంగా ప్రతి ఆదివారం కనుక ఆరు ఏడు వారాలు చేసినట్లయితే ఈ సూర్యుని యొక్క పేడ మీకు తొలగి చాలా ఆటంకాలు తొలగి భవిష్యత్తు బంగారమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది సూర్యుడి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు సో మీరు చూడండి ఏ ఏ డిపార్ట్మెంట్లో మీకు ఎక్కడ సూర్యుడు మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా ఆటంకాలు ఉన్నాయా బలం కావాలా దాన్ని మనం గమనించి ఏ విధమైన పరిహారం కావాలంటే అది చేసుకోవచ్చు కానీ సూర్యుడు పాపగ్రహాలకి పూజ చేయకూడదు శుభగ్రహాలకి దిష్టి తీయకూడదు సో ఇది సరిగ్గా తెలుసుకోవాలి అది తెలుసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇవి తెలుసుకుని మీరు మేలు పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ